ఓకే. అండ్ ద లాస్ట్ వన్, లాస్ట్, నేను ఎప్పుడు నా కార్ తీసేప్పుడు కీ లోపల పెట్టి నా చేయి స్టీరింగ్ మీద పెట్టి ఒక్క విషయం ఆలోచిస్తాను. ఎందుకు ఆ విషయం ఆలోచిస్తాను, ఎందుకు నేను అలా ఆలోచిస్తాను అనటానికి మీకు ఒక స్మాల్ షార్ట్ స్టోరీ చెప్పాలి. ఇది ఒక అన్మిని పడుతుంది, బట్ ఐ స్టిల్ టెల్ ఇట్. లాంగ్ ఇయర్స్, మెనీ మెనీ ఇయర్స్ బ్యాక్, వెన్ ఐ వాజ్ 19, నేను మా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్లో ఉన్నాం. మీ అండ్ హర్ హ్యాడ్ అ ఆర్గ్యుమెంట్, వర్షం పడుతుంది, వీ హ్యాడ్ అ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. తన నేనేదో అన్నానని తను మిస్అండర్స్టాండ్ చేసుకుని కార్ తీసుకుని జర్రమ్మను ముందుకు వెళ్ళిపోయింది. సో నా కార్ వచ్చి ఐ వాంటెడ్ టు క్యాచ్ అప్ విత్ హర్ అండ్ టెల్ హర్ నో ఇట్స్ నాట్ వాట్ యువర్ థింకింగ్ ఇట్ ఇస్ అని నేను ఇంకో కార్ తీసుకుని ఐ వాస్ ట్రైయింగ్ టు చేజ్ హర్. వర్షం పడుతుంది, వర్షం పడుతుంది నాకు తెలుసు, బట్ అప్పటికి నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను, యూనో నీళ్ళంతా కూడా పక్కన పడుతున్నాయి, యూనో ఫుట్ పాత్రస్ మీద కూడా పడే ఛాన్స్ ఉంది. అలాంటి స్పీడ్లో వెళ్తున్నాను, నేను డిప్పర్ కొడుతున్నా, యూనో టు ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ ఓవర్టేక్ హర్ అండ్ స్టాప్ ద కార్. నేను ఒక ఫిట్ ఆఫ్ ఎమోషన్లో ఉన్నాను, నేను ఫాస్ట్గా వెళ్తూ వెళ్తూ డిప్పర్ కొడుతుంటే సడన్లీ ఐ రియలైజ్డ్ దెర్ ఇస్ అ కార్ విచ్ ఇస్ జస్ట్ 7 to 8 feet ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను చూసుకోలా, నా ఫిట్ ఆఫ్ దీంట్లో నేను స్పీడ్లో వెళ్ళిపోతే వెళ్ళి చూసుకోలేదు, సర్రమని బ్రేక్ కొట్టాను. వర్షం కదా, బండి జారి కొట్టింది, నా ఎదురుగుండా ఉండే బైకులు నేను కొట్టేశాను. అండ్ ఆబ్వియస్లీ ఎవరిదైనా నేచర్ కొట్టిన వాళ్ళు లక్కీగా అలా స్కిడ్ అయ్యి అలా జస్ట్ ఆగిపోయింది బండి, ఏం కాల, అలా జస్ట్ డ్రిఫ్ట్ ఆగిపోయింది. నేను దిగి, నేను డ్రైవర్ కాదు, డ్రైవ్ చేస్తుంది ఎవరో ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద ఆయన దిగి ఆబ్వియస్లీ ఈజ్ వెరీ యాంగ్రీ, టక్ ముందు దిగిపోయారు. నేను సార్ 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 ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏంటి అను అని గొడవ పడుతుంటే, సార్ నేను 100% తప్పు, 100% హై డెఫినేషన్ క్లియర్ క్యాచ్, ఇందులో తప్పే లేదు, మీ బండికి ఏమైనా అయితే నేను చేసి పెడతాను, మీరు అసలు గొడవ కూడా పెడదు సార్, నాది 100% తప్ప నేను ఒప్పేసుకుంటాను కదా అంటే, ఈ సైడ్ ఓకే 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 అన్నాడు, కూల్ అయింది. అలా నేను చూస్తే జస్ట్ ఆ కార్ లోపల నుంచి వెనకాల ఒక లేడీ దిగింది. షీ వాజ్, నా వయసు 19, ఐ వాజ్ 19, ఒక లేడీ దిగింది, షీ వాజ్ ప్రెగ్నెంట్. వర్షం పడుతుంది, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. వర్షం పడుతుంది, లైట్గా తడుస్తుంది, ఆవిడ దిగింది, ఏమనలా, నన్ను ఒక్క మాట అనలా, అలా చూస్తుంది నన్ను, కంట్లో లైట్గా నీళ్ళున్నాయి, ఏడవలేదు ఆవిడ, కోపం నుంచి కంట్లో నుంచి నీళ్ళు వచ్చింది ఆవిడకి. సో ఐ వాజ్ థింకింగ్, షిట్, థ్యాంక్ గాడ్ ఏం జరగలేదు, లైఫ్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ అ వెరీ బిగ్ లెసన్ పేయింగ్ అ వెరీ వెరీ స్మాల్ ప్రైస్. అప్పుడు నేను తెలుసుకున్నాను, ఫర్ ఆల్ ద రీజన్స్ దట్ వీ హ్యావ్, మనం సిగ్నల్ జంప్ చేయడానికి మన బాస్ మనకు ఫోన్ చేస్తూ ఉండొచ్చు, ఒక అర్జెంట్ మీటింగ్కి మనం లేట్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే మన వైఫ్ ఏదైనా కోపం పడి ఉండొచ్చు, మన గర్ల్ ఫ్రెండ్ కోసం మన కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, దే వుడ్ బి 100 reasons ఫర్ అస్ టు గో, టు రన్, టు రష్. మనం ఎందుకు అంత స్పీడ్లో ఉన్నామో మనల్ని ఎవరు అర్థం చేసుకోరు, బట్ మనకి ఎన్ని కారణాలు ఉన్నా అ డెత్ ఆఫ్ అ పర్సన్ కెన్ నెవర్ ఓవర్కమ్ ఎనీ ఆఫ్ ద రీజన్స్ వీ హ్యావ్. మన దగ్గర ఏ కారణం ఉన్నా వాళ్ళు చనిపోయిన తర్వాత గబుక్ నేనైతే మన ఏ కారణం వాళ్ళ ముందు నిలబడతాం. సో నేను ఎప్పుడు నా డ్రైవింగ్ సీట్ మీద కూర్చుని నా స్టీరింగ్ మీద నేను చేయి పేసినప్పుడు నేను ఒక్కటే ఆలోచిస్తా, నేను డ్రైవ్ చేసేప్పుడు నా లైఫ్ నా కంట్రోల్లో లేదు, ఇట్స్ నాట్ జస్ట్ మై లైఫ్, అవతల వాళ్ళ లైఫ్ నా చేతిలో ఉంది. నేను కారే అవ్వచ్చు, వాళ్ళు బైక్ అవ్వచ్చు, ఇక్కడ వెహికల్ పెద్దదా చిన్నదా కాదు క్వశ్చన్. నేను డ్రైవ్ చేసేప్పుడు నేను కారులో వెళ్తూ గబుక్కుని తప్పని ఎవరిన కొట్టచ్చు, హీ కుడ్ బి ద వర్కింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, హీ కుడ్ బి ద ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆర్ ఇట్ కుడ్ బి అ బ్యూటిఫుల్ గర్ల్ హూ సపోర్టింగ్ హర్ ఫ్యామిలీ. అవతల వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ లైఫ్ని మన కేర్లెస్నెస్ వల్ల మనం వాళ్ళు హర్ట్ చేసే అధికారం మనకు లేదు. ఇట్ కుడ్ ఈవెన్ బి ద అదర్ వే రౌండ్, బైక్లో వెళ్ళేవాళ్ళు సడన్గా వెళ్తూ వెళ్తూ సక్మన ఒక వీలి కొట్టచ్చు, లేదంటే ఏదైనా ఒక ఫ్యాన్సీగా చేయొచ్చు. కార్ చేయలేని నేను నా ఫ్యామిలీని కిడ్స్తో కూర్చొని అయ్యో అంటే నేను పక్కకు తెప్పచ్చు, యూనో మై కార్ కెన్ టాపుల్. అవతల ఇక్కడ వెహికల్ పెద్దదా చిన్నదా కాదు, మిస్టేక్ ఎవరు చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను చాదస్తమైన మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్లీజ్ రిమెంబర్ వెన్ యూ హోల్డ్ ద స్టీరింగ్ ఆఫ్ యువర్ వెహికల్ యు ఆర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ద అదర్ పర్సన్స్ లైఫ్ మోర్ దెన్ యువర్ లైఫ్. నిజంగా ఇఫ్ యూ వాంట్ టు రిస్క్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ రియలీ వాంట్ టు రిస్క్ యువర్ లైఫ్, ఇక్కడి నుంచి అక్కడ రోప్ కట్టుకో, నువ్వు అక్కడే నడు, నువ్వు అక్కడే పడు, నీ లైఫ్ నువ్వు రిస్క్ చేసుకో, లేదా నువ్వు నడు, నువ్వు నడిస్తే నీ లైఫ్ నువ్వు రిస్క్ చేసుకొని నువ్వు హీరోయిజం. అంతేగాని అవతల లైఫ్ ఆడుకోవడంలో హీరోయిజం లేదు. వెన్ యూ ప్లే ఆన్ అ ట్రాఫిక్, వెన్ యూ ప్లే ఆన్ అ రోడ్, యూఆర్ ప్లేయింగ్ ద అదర్ పర్సన్స్ లైఫ్, దట్ ఈస్ నాట్ హీరోయిజం. యా సో ట్రూ.
ఇంకా హీరోయిజం గురించి నెక్స్ట్ రాజమౌళి గారు నాకంటే బాగా చెప్తారు. ఇది నేను మూడు నేర్చుకున్న విషయాలు. ఐఆమ్ దట్ చేంజ్, ద ఓన్లీ థింగ్ సిచ్యువేషన్ నా చేతిలో లేదు, బట్ నేను ఎలా బిహేవ్ చేస్తాను అనేది చాయిస్ నా చేతిలో ఉంటుంది. నెంబర్ టూ, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మన ఫ్రెండ్స్లో బక్రా గారిని ఎవడో పట్టుకుందాం, ఆడితో పార్టీ చేద్దాం, కుదిరితే బిల్లు ఆడితో కట్టిద్దాం. నెంబర్ త్రీ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మళ్ళా చెప్తున్నాను, చాదస్తాం అనుకోండి, మన స్టీరింగ్ మనం పట్టుకున్నప్పుడు అవతల వాళ్ళ లైఫ్ మన చేతిలో ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అల్లు అర్జున్ గారు ఫర్ దట్ వండర్ఫుల్ మెసేజ్. సో మీరు చాలా అప్రాప్రియేట్గా చెప్పారు. మీరేంటంటే ఐఆమ్ దట్ చేంజ్, చేంజ్ నాతో రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఇట్స్ మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్.